హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ముంబై వైష్ణవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ గా ఉన్నాను మీరందరూ కూడా బాగున్నారు కదా నేను ఇలా మీ ముందుకు వచ్చి చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరిని చాలా అంటే చాలా మిస్ అయ్యాను యాక్చువల్గా ఇన్ని డేస్ నేను వీడియోస్ పెట్టకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి నా ఆఫీస్ వర్క్ అయితే ఇంకొకటి నా ఎంబీఏ ఎగ్జామ్స్ ఈ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ నాకు వీడియోస్ ఎడిట్ చేయడానికి ఎక్కువగా టైం ఉండేది కాదు అందుకే చిన్న బ్రేక్ తీసుకొని నేను మీ ముందుకి వచ్చేసాను మరి ఈరోజు మన వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామని చూసే ముందు మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు స్పెషల్ ఏంటో చూసేద్దాము మనకి ఇది స్వీట్ కార్న్ అనేది మనందరికీ చాలా ఇష్టమైనదే కదా పిల్లలైతే దీన్ని ఇంకా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ కార్న్ని మనం తరచూ నార్మల్గా దీన్ని బాయిల్ చేసుకొని తింటూ ఉంటాం అలా కాకుండా ఈ స్వీట్ కార్న్ తోటి చాలా రుచికరమైన వడలు ఎలా చేయాలి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను మరి ఈ స్వీట్ కార్న్ వడలు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇంత టేస్టీగా కనిపిస్తున్న ఈ స్వీట్ కార్న్ వడ చేయడానికి మనకి ఏమేమి కావాలి అనేది చూద్దాం ఇక్కడైతే నేను ఒక 4 పచ్చిమిర్చి ఇంకా 250 గ్రామ్స్ స్వీట్ కార్న్ తీసుకొని కొద్దిగా మనకి తగినంత ఉప్పు వేసుకొని దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా పేస్ట్గా చేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం 5 స్పూన్స్ ఫ్లోర్ అనేది తీసుకోవాలి అంటే మన బియ్యం పిండి అనేది తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్నాక మీరు దీన్ని వడలు చేయడానికి సరిపడేట్టుగా అంటే మనకి పిండి మరీ పల్చగా లేకుండా మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని మనం ఒకసారి మంచిగా కలిపేసుకున్నాక మనం స్టవ్ మీద దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి మీరు ఆయిల్ వేడి చేసుకుంటూ దీన్ని మనం మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాము సో ఇక్కడ ఆయిల్ అయితే వేడి అవుతుంది ఆయిల్ ఒకసారి వేడి అవ్వగానే మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చు నేను ఆల్రెడీ వడలు మినప వడలు ఎలా చేయాలి అనేసి చూపించాను కదా మీకు ఒకవేళ ఇందులో వేయడం రాకపోతే మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి కూడా ఇక్కడ వడల్ని మనం వేసుకోవచ్చు సో ఈ వడలు అన్నీ వేసుకున్నాక ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి వీడియోలో అప్పుడే కొద్ది కొద్దిగా వడ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది వీటిని ఇలాగే ఇంకాసేపు మనం వేయిస్తే మనకి చాలా టేస్టీ అయిన స్వీట్ కార్న్ వడలు తయారైపోతాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అంతే ఫ్రెండ్స్ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టొమాటో సాస్తో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది సో మీరందరూ ఈ రెసిపీని ఇంకా ఈ సైడ్ డిష్ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి అదే కాక ఈ సంక్రాంతి కోసం సాక్షి టీవీ వాళ్ళు ముగ్గులు అనేవి ఇస్తూ ఉంటారు సో అందులో నేను వేసిన ముగ్గు కూడా వచ్చింది మీకు ఇలాంటి ఇంకా చాలా కావాలి రంగోలీ డిజైన్స్ అంటే ఇక్కడ నేను ఇచ్చిన లింక్లోకి వెళ్ళండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ తోటి వడలు ఎలా చేసుకోవాలి అనేసి మనం వడలు అంటే నార్మల్గా అలసంద వడలు ఇవే చూస్తుంటాం కదా లేదంటే మనం బజ్జీలు వేసుకుంటాం అలా కాకుండా బజ్జీల లాగానే ఇది స్వీట్ కార్న్ తోటి చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను మీరందరూ దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాతో షేర్ చేయండి మీరు మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోవడానికి మీరు యూట్యూబ్లో అయినా కమెంట్ చేయొచ్చు లేదా దాన్ని నా ఇన్స్టా ఐడి ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాలో అయినా షేర్ చేసుకోవచ్చు మరి మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంటే దెన్ టేక్ కేర్ బాయ్